రేపే అజయ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి గురించి పద్మ పురాణంలో వివరించబడి ఉంది ఈరోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి వ్రతాన్ని ఆచరించిన వారికి సమస్త సమస్యల నుండి విముక్తి లభిస్తుందట ఎవరైతే ఈ అజ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యఫలం వస్తుంది అని పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని పురాణాలు చెబుతున్నాయి ఎంతో విశిష్టమైన ఈ అజ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగి సమస్త శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఏకాదశిలోని ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశేషత ఉంది ఏడాదిలో ఇరవై ఆరు ఏకాదశిలో ఆ ఏకాదశి నామాలను వింటే సమస్త పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం అయితే ఈ ఏకాదశుల్లో అజ ఏకాదశి లేదా అన్నద ఏకాదశి ఎంతో విశేషమైనది ఈ రోజున విష్ణువును పూజిస్తే కోరికలన్నీ నెరవేరతాయి జీవితంలో వచ్చిన సమస్యలు మొత్తం తొలగిపోతాయి ప్రతీ నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్త కోరికలు నెరవేరి అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి అజ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజించాలి ఏకాదశి వ్రతం వల్ల అన్ని రకాల శారీరక మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు హిందూ మతంలో అజయ ఏకాదశిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం ఈ పవిత్ర తేదీ ఆదివారం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడున వచ్చింది అజయ ఏకాదశి శుభ సమయం వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ఏకాదశి తిది ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది అజయ్ ఏకాదశి ఉపవాస వ్రతం సెప్టెంబర్ పది ఆదివారం నాడు పాటించబడుతుంది అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకుని స్నానం చెయ్యాలి ఈ విధంగా స్నానం చేసేటప్పుడు ఒక చెంబుడి నీటిని తీసుకుని గంగాదేవిని స్మరించుకుని గంగా 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 అని అమ్మవారిని స్మరించి ఆ నీటిని తల మీద నుంచి పూసుకోవాలి గంగాదేవిని స్మరించడం వల్ల మీరు చేసే నీరు గంగా జలమంతా విశిష్టతను కలిగి ఉంటుంది అలాగే స్నానం చేసే సమయంలో సమస్త నదులను స్మరించుకుని ఆ నీటితో స్నానం చేయాలి గంగేజ చేవా గోదావరి కృష్ణే సరస్వతి నర్మదే సింధు కావేరి సన్నిధం కురు శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే ఎంతో ఇష్టం కనుక అజ ఏకాదశి రోజు పసుపు బట్టలు కట్టుకుంటే శుభప్రదం ఈ అజ ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రోజు తప్పనిసరిగా సూర్య భగవానుడికి అర్గ్యాన్ని సమర్పించండి ఆ తర్వాత విష్ణు భగవాను పూజించండి ముందుగా పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణ విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయండి దీని తర్వాత విష్ణువును పసుపు రంగు పుష్పాలు పళ్ళు ధూప దీపాలతో పూజించండి అజ ఏకాదశి పూజలో భాగంగా వ్రతకథను చదువుకుని విష్ణు మంత్రాన్ని జపించండి ఓం నమో నారాయణాయ అని కాని భగవతే వాసుదేవాయ అని జపించండి తరువాత స్వామికి హారత ఇచ్చి పూజా కార్యక్రమాన్ని ముగించండి ఇలా చేయడం వల్ల విష్ణు అనుగ్రహంతో సుఖం శ్రేయస్సు సంతానం చేకూరతాయి అజ ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉపవాసాన్ని పూర్తి చెయ్యాలి అంటే ద్వాదశి పారణ చెయ్యాలి ద్వాదశి పాలన చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఉదయం సాయంత్రం విష్ణు భగవాన్ పూజించి వీలైతే రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే ద్వాదశి గడిలో ముగిసేలోగా పారణ చెయ్యాలి అంటే స్వామివారిని పూజించి ఎవరికైనా ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఆ తర్వాత పూజ చేసిన వాళ్ళు భోజనం చెయ్యాలి దీనిని ఏకాదశి పారణ అంటారు ఇలా చేస్తేనే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం మీకు దక్కుతుంది పురాణాల ప్రకారం అజ ఏకాదశి గురించి యుధిష్ఠుడి అభ్యర్థన మేరకు అంటే ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు కృష్ణ జనార్దన వాసుదేవా కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని విశిష్టతను నాకు వివరించి చెప్పు అని కోరతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు పాండవాగ్రజ ధర్మరాజా నేను చెప్పేది శ్రద్ధగా విను ఎవరైతే శ్రావణ శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి వారు కోరిన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతాన భాగ్యం కలుగుతుంది వివాహ యోగం ప్రాప్తిస్తుంది సమస్త కోరికలు నెరవేరతాయి అలాంటి ఎంతో విశేషమైన ఈ అజయ ఏకాదశి ప్రాముఖ్యతను వివరించే ఒక కథను నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఈ వ్రతాన్ని హరిశ్చంద్రుడు అనే రాజు సదీ సమేతంగా దీన్ని ఆచరించాడు విధివసాన హరిశ్చంద్రుడు శ్మశాన వాటికలో ఒకనొక సమయంలో కాపరిగా కూడా ఉన్నాడు అనుకోని విపత్తులు వచ్చి రాజుగారి రాజ్యంలో విపరీతమైన సంక్షోభం నెలకొంది ఒకసారి అలాగే రాజుగారి కుమారుడు పాము కాటికి గురై చనిపోయాడు అప్పుడు హరిశ్చంద్రుని భార్య కుమారుణ్ణి అంత్యక్రియల కోసం తీసుకువచ్చినప్పుడు కాటి కాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది వాస్తవానికి హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయి ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నప్పుడు గౌతమ ముని అక్కడికి చేరుకున్నాడు అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ఋషిని తనకు కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరతాడు ఆ సమయంలో శ్రావణమాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండడం వల్ల కష్టాలు తొలగిపోతాయని గౌతముడు రాజుకు తెలియచేస్తాడు అప్పటి నుంచి గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు మరి ఎంతో విశేషమైన ఈ అజయ ఏకాదశి రోజున సిద్ధి త్రిపుష్కర యోగాలు ఏర్పడనున్నాయి ఈ రెండు యోగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి ఈ యోగాల సమయంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా హరిచంద్రుడు అజయ్ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సమస్త శుభాలను పొందాడు కాబట్టి ఎంతో విశేషమైన ఈ అజయ్ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులను వేసుకుని స్నానం చేయండి అలాగే ఈరోజు పూజా సమయంలో స్వామికి తప్పనిసరిగా తులసిని సమర్పించండి తులసి అంటే స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి తులసిని తప్పనిసరిగా స్వామికి సమర్పించండి అదేవిధంగా ఈరోజు గోవు కనిపిస్తే గోవుకు పశుగ్రాసాన్ని తినిపించండి పశుగ్రాసము బెల్లము గోధుమలు గోవుకు ఈరోజు తినిపిస్తే సమస్త శుభాలు కలుగుతాయి గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన గోధుమలను ఈ శ్రావణ ఆదివారం అజయ్ ఏకాదశి కలిసి వచ్చిన రోజు గోవుకు తినిపించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి సూర్య బలం పెరుగుతుంది అలాగే ఈరోజు గోవుకు నమస్కారం చేసి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు సమస్త పాపాలు సమస్త దోషాల నుండి మీరు బయట పడగలరు సమస్త దేవతల అనుగ్రహాన్ని మీరు పొందగలరు ॐ नमो नारायणाय ॐ सूर्याय नमः